ఇప్పుడు ఈ ఫిగర్లో కనిపిస్తుంది U65 బయాస్ చిప్. ఇప్పుడు ఈ బయాస్ చిప్ గురించి మనం ఇక్కడ బయాస్ చిప్ను తీసేయటం జరిగింది. ఈ బయాస్ చిప్ లేకుండా మనం స్టార్టింగ్ ప్రోగ్రామ్ ఉండదు కనుక ఇప్పుడు మనం దాని గురించి చూద్దాం. అంటే బయాస్ చిప్ లేదు ఇప్పుడు, ఇది తీసేయటం వల్ల స్టార్టప్ ప్రోగ్రామ్ ఉండదు. ఈ స్టార్టప్ ప్రోగ్రామ్ లేనప్పుడు మనం బయట నుండి సపరేట్ డీసీ పవర్ సప్లై ద్వారా ఇచ్చి ఏ విధంగా రిపేర్ చేయవచ్చునో ఇది డీసీ పవర్ సప్లై సాకెట్. ఇక్కడ మనం 14 వోల్ట్ సప్లై ఇస్తున్నాం డీసీ పవర్ సప్లై నుండి. డీసీ ఇన్ జాక్ ఇది, దీనికి మనం 12 వోల్ట్ సప్లై ఇస్తున్నాం. 14 వోల్ట్ సప్లై చూడండి, డీసీ పవర్ సప్లై. ఈ డీసీ పవర్ సప్లై నుండి 14 వోల్ట్ సప్లై ఇస్తున్నాం. ఇప్పుడు ఈ 14 వోల్ట్స్ ఇచ్చినప్పుడు మనకి ఆల్వేస్ వోల్టేజ్ 5 వోల్ట్స్ 3.3 వోల్ట్స్ వస్తుంది. అది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు U39 ఈ ఐసీ 5 వోల్ట్స్ 3.3 వోల్ట్స్ ఐసీ. ఈ ఐసీ వద్ద మనం 2 వోల్టేజీలు చూద్దాం. C356 ఈ వోల్టేజ్ దగ్గర చూద్దాం. చూడండి ఇక్కడ కెపాసిటర్ దగ్గర 3.3 వోల్ట్స్ ఆల్వేస్ ఓకే ఉంది. C589 ఈ కెపాసిటర్ దగ్గర 5 వోల్ట్ సప్లై 4.99 వోల్ట్స్ ఉంది. అంటే 3.3 వోల్ట్ సప్లై, ఈ 5 వోల్ట్ సప్లై రెండు ఓకే ఉన్నాయి. కాబట్టి ఈ బోర్డులో ఆల్వేస్ సప్లై ఓకే ఉంది. ఇప్పుడు సస్పెండ్ వోల్టేజ్ వస్తుందో రావట్లేదో చూద్దాం. ఈ L16 దగ్గర కాయిల్ దగ్గర వోల్టేజ్ లేదు, పక్కనున్న కాయిల్ దగ్గర ఇక్కడ కూడా వోల్టేజ్ లేదు. అంటే సస్పెండ్ వోల్టేజ్ లేదు, ఆల్వేస్ వోల్టేజ్ ఉంది కానీ సస్పెండ్ వోల్టేజ్ లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ పవర్ బటన్ ప్రెస్ చేసినా కానీ రాదు, ఎందుకంటే బయాస్ చిప్ లేదు. కాబట్టి ఇప్పుడు మనం సస్పెండ్ వోల్టేజ్ 3.3 వోల్ట్స్ సపరేట్ డీసీ పవర్ సప్లై ద్వారా ఇద్దాం చూద్దరు కానీ. ఇప్పుడు ఇక్కడ చూడండి, రెండు పవర్ సప్లైలు ఉన్నాయి. 15 వోల్ట్స్ మీ ఎడం చేతి వైపు ఉన్నటువంటిది 15 వోల్ట్స్ మెయిన్ పవర్ సప్లై, రైట్ సైడ్ ఉన్న 3.3 వోల్ట్స్ మనం సస్పెండ్ వోల్టేజ్ ఇద్దాం. ఈ 3.3 వోల్ట్స్ ద్వారా సస్పెండ్ వోల్టేజ్, ఇప్పుడు చూడండి సస్పెండ్ వోల్టేజ్ ఇస్తున్నాను. ఈ సస్పెండ్ వోల్టేజ్ ఇవ్వటం వల్ల ఇప్పుడు సస్పెండ్ వోల్టేజెస్ వస్తే చూద్దాం. L16 వద్ద ఇంతకుముందు లేదు, ఇప్పుడు వస్తుంది చూడండి. 3.3 వోల్ట్స్ వచ్చింది ఇక్కడ, ఇంతకుముందు లేదు, ఇప్పుడు 5.1 వోల్ట్ వచ్చింది. అంటే సస్పెండ్ వోల్టేజెస్ ఓకే ఉన్నాయి. ఇప్పుడు ఇది మెమరీ సప్లై కాయిల్, ఈ కాయిల్ వద్ద చూద్దాం. ఇంతకుముందు చూసాం కదా, ఇది 5 వోల్ట్స్ ఉంది, పక్క కాయల దగ్గర 3.3 వోల్ట్స్ ఉంది, ఈ కాయల దగ్గర చూడండి ఇప్పుడు 1.8 వోల్ట్స్. ఇది మెమరీ కాయల్, ఈ మెమరీ దగ్గర కూడా 1.8 వోల్ట్స్ ఉంది. కాబట్టి ఇది ఓకే ఉంది. ఇప్పుడు రన్ వోల్టేజ్ దగ్గర చూద్దాం. ఇది రన్ వోల్టేజ్ చూడండి, లేదు వోల్టేజ్ లేదు, ఇక్కడ వోల్టేజ్ లేదు. కాబట్టి రెండు కాయిల్స్ దగ్గర వోల్టేజ్ లేదు, అంటే రన్ వోల్టేజ్ లేదు. ఆల్వేస్ వోల్టేజ్ ఉంది, సస్పెండ్ వోల్టేజ్ ఉంది, కానీ రన్ వోల్టేజ్ లేదు. ఇప్పుడు రన్ వోల్టేజ్ కూడా మనం ఇచ్చి చూద్దాం బయట నుండి. ఇప్పుడు రన్ వోల్టేజ్ ఇస్తున్నాం చూడండి. ఇప్పుడు మదర్ బోర్డ్ ఆన్ అయింది. యాక్చువల్గా ఇది ఆన్ అయినట్లు కాదు, అంటే ఇప్పుడు మనం ఈ లైట్లు వెలగటం వలన రన్ పవర్లోకి వచ్చింది. అంటే ఇప్పుడు అన్ని చిప్పులకు సప్లై వచ్చింది తప్ప చిప్పులు పనిచేస్తున్నాయో లేదో మళ్ళీ మనం చెక్ చేయాల్సి ఉంటుంది. లైట్లు ఆన్ అయినంత మాత్రాన మొత్తం చిప్స్ పనిచేస్తున్నట్టు కాదు. లైట్స్ వెలిగి ఆరిపోతున్నాయంటే మనకి పవర్ ఆన్ దగ్గర వచ్చేసి, అంటే రన్ పవర్ దాకా వచ్చి ఆగిపోయిందనమాట. అందుకని మిగిలిన చిప్స్ అన్నీ కూడా వోల్టేజ్లు చెక్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఆల్వేస్ సప్లై, తర్వాత సస్పెండ్ సప్లై, తర్వాత రన్ పవర్ చూడాలి. ఇలా లైట్లు వెలిగితే రన్ పవర్ ఓకే ఉంది అని అర్థం. తర్వాత CPU సప్లై, మిగిలిన సప్లైలు చూస్తూ చెక్ చేయాలి.
ఇప్పుడు మనం రన్ పవర్ వస్తుంది చూద్దాం. చూడండి, ఇప్పుడు ఆకాశ దగ్గర ఇంత ముందు లేదు, 1.2 వోల్ట్స్ ఓకే ఉంది. పక్క కాయల వద్ద కూడా 1.2 వోల్ట్స్ ఓకే ఉంది. ఇక్కడ కూడా 1.2 వోల్ట్స్ లేదా 1 వోల్ట్ వచ్చినా పర్వాలేదు, 0.9 వోల్ట్స్ ఉంది. ఇది గ్రాఫిక్స్ సప్లై, అంటే రన్ పవర్ ఓకే ఉంది మనకి ఇక్కడ. ఇప్పుడు ఈ విధంగా మనం అన్ని మదర్ బోర్డుల్లో చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మీకు సెట్ ఆన్ చేసిన వెంటనే స్టెప్ బై స్టెప్ వెంటనే వెళ్ళిపోతుంది వోల్టేజ్. ఈ విధంగా చెక్ చేయడం కుదరదు. ఇది మేము ఎన్నిసార్లు చెప్పినా అర్థం కానప్పుడు ఈ విధంగా ఒక్కొక్కటి వోల్టేజ్లు ఇవ్వటం వలన స్టూడెంట్స్ ఈజీగా అర్థం చేసుకుంటున్నారు. జనరల్గా రన్నింగ్ మోడల్లో వోల్టేజ్ వస్తుంటే నెక్స్ట్ స్టెప్ ఎలా వెళ్ళాలనే దానికి ఇది బాగా అర్థమవుతుంది. ఈ విధంగా మేము ప్రాక్టికల్స్ ఇచ్చిన తర్వాత చాలా సాటిస్ఫాక్షన్ అవుతున్నారు. దీన్ని బట్టి ఈ విధమైన ప్రాక్టికల్స్ ఇవ్వడంతో మేము 10 డేస్లో పూర్తి చేయగలుగుతున్నాము కూడా. మనం క్లాసెస్ 10 డేస్లో పూర్తి చేయగలుగుతున్నాము. 2-30 డేస్ కూడా ఇలాంటి ప్రాక్టికల్స్ ఇవ్వటం వలన 30 డేస్ క్లాసుల్లో కూడా ప్రతిదీ వీళ్ళకి ప్రతి స్టేజ్ అర్థమవుతుంది.